మనకి పవిత్రం ఎందుకు చేయట్లేదు? మేము తీసుకుంటున్నాము కానీ పవిత్రం ఎందుకు అవ్వట్లేదు? ఎక్కడ తప్పు అవుతుంది? భగవద్గీతలో కృష్ణుడు అంటారు, నేహావిక్రమ నాశోస్తి ప్రత్యవాయున విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భగవంతుడి తాలూకా నామము, ఈ భక్తి యుక్త సేవ ఒక ప్రాసెస్ ఎంత పవర్ఫుల్ గా ఉందంటే, అది ఎంతో కొంత చేసిన మధ్యలో వదిలేసిన దాని ప్రతిఫలం ఎప్పటికీ వృధా అవదు. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏమైనా చేస్తే పూర్తిగా చేయాలి, కంప్లీట్ గా చేయకపోతే దాని ప్రతిఫలం ఉండదు. కానీ భక్తి జీవితంలో ఎలా ఉంది, ఎంతో కొంత చేసినా కూడా భగవంతుడు మనం చేసిన సేవని ఎప్పటికీ మర్చిపోరు, ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది. అయితే ఇది రెండు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అయిపోయాయి. ఇక్కడ మనం అంటున్నాము భగవంతుడి తాలూకా నామంలో శక్తి ఉంది, కానీ నామం మనకి ప్రభావం చూపించట్లేదు. ఎందుకంటే మనము నామ అపరాధం చేస్తున్నాము. అయితే నామ అపరాధం అంత పవర్ఫుల్ గా ఉందా? ఇంత ఇంపార్టెంట్, ఇంత శక్తివంత శక్తితో నిండి ఉన్న శిక్షాష్టకంలో ఏమంటారు, నామకారి బహుదాని జసైవ శక్తి. భగవంతుడు తన నామంలో మొత్తం శక్తిని పెట్టేశారు. అంత శక్తివంతుడు, అంత శక్తితో నిండి ఉన్న నామాన్ని మనం తీసుకుంటే తను ఒక ప్రభావం ఉండదా? నామ అపరాధం అంత పవర్ఫుల్లా ఆ ప్రభావాన్ని పడేస్తుందా అని మనం ఆశ్చర్యపోతాము. అలా ఎలా జరుగుతుంది? కానీ పురాణాల్లో శాస్త్రాల్లో అంటారు, ఈ నామ అపరాధం అనేది చాలా చాలా డేంజరస్ అంటారు. నామ అపరాధం చేస్తే 5 times, నామ అపరాధం మనం చేస్తే 5 పాపాలు ఉన్నాయి. 5 types ఆఫ్ సింఫుల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ 5 types ఆఫ్ సింఫుల్ యాక్టివిటీస్ మనం 1,000,000 times చేస్తే దాని ఒక ప్రతిఫలం ఎలా ఉంది? ఈక్వల్ టు నామ అపరాధం. సో మీరు ఊహించండి, ఎన్నిసారి మనం భగవంతుడి తాలూకా నామము అపరాధంతో కూడి తీసుకుంటున్నాము, 1,000,000 times 5 రకాలు పాపం చేసినట్లే. అందు గురించి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఎంచుకున్నాను, నామాపరాధ. ఈ నామ అపరాధ నుంచి మనం సేవ్ అవ్వాలి, ఈ నామ అపరాధ నుంచి మనం జాగృత ఉండాలి. బహిరంగ ఏమి అనిపించదు, ఈ నామ అపరాధంతో పాటు జపం చేస్తే బయట ప్రపంచంలో ఎవరికి ఏమీ అర్థం అవ్వదు, కానీ నీ లోపల అన్ని ఖాళీ అయిపోతుంది. నీ లోపల ఇంకేముండదు. బయట నుంచి మీరు భక్తులుగానే కనిపిస్తారు, బయట నుంచి ఇంకా మీ మెడలో కంటి కనిపిస్తుంది, మీ తల మీద తిలకం కనిపిస్తుంది, మీ బాడీ మీద చక్కని ధోతి కుర్తా లోయ బజార్ నుంచి కొనేది కనిపిస్తుంది, కానీ లోపల భక్తి అనేది లేదు, పోయింది. ఎందుకు? నామ అపరాధం చేశాం. ఇప్పుడు హిపోక్రసీ మొదలవుతుంది. అందరు ఏమనుకుంటారు, అందుకోసం మాలా వేక పట్టుకున్నాం, అందరు ఏమనుకుంటారు, ఏదో యాంత్రికంగా చేసేస్తాం. కానీ లోపల నుంచి ఆనందం రావట్లేదు, లోపల నుంచి భక్తి పట్లు ఏమీ రావట్లేదు. ఎందుకంటే అపరాధం చేస్తాం. ఇప్పుడు డ్రై అయిపోతుంది లైఫ్, ఆనందం అంతా పోతుంది. అందు గురించి నామ అపరాధంతో కేర్ఫుల్ గా ఉండాలి. సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ కృష్ణ కృష్ణ.